ఇవాళ పదవులల్లో ఉండేటోళ్ళు మాత్రమే ఆయన పక్కన ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏ వర్గాలు కూడా ఆయన పక్కన లేరు. ఏ వర్గాలు కూడా ఒకవేళ ఆయన దగ్గరికి ఏ వర్గాలన్న చేరుతున్నాయి అంటే గత రెండు ఎన్నికలల్లప్పుడే చేరిండు. ఈసారి చేయకపోతే నెక్స్ట్ టైం చేస్తాడో ఏమని రెండో పర్యాయం చేరిండు. ఈసారి ఏ వర్గాలు కూడా కేసీఆర్ని విశ్వసించవు, ఆయన మాటలని ప్రజలు ఏమాత్రం కూడా నమ్మరు. లేదన్న, ఖచ్చితంగా తిరిగి కేసీఆరే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ కొడతాడని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేటువంటి పరిస్థితులే ఉంటే ఇవాళ 20 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ ఎగ్జామ్ ఏ రకంగా అయితే బయటపడితే ఒక్క స్టేట్మెంటు ముఖ్యమంత్రిగా సింగిల్ స్టేట్మెంటు, మీరు అధైర్యపడొద్దు నిరుద్యోగులు, మీ జీవితాలకు నేను అండగా ఉంటా, మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని ఒక్క స్టేట్మెంట్ ఎప్పుడన్నా ఇచ్చిండ ముఖ్యమంత్రి? ఒక్క స్టేట్మెంట్ సరే అన్న. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా నమ్ముతారు మీరు? ఓకే ఓకే, ఈ 30 లక్షల మంది 20 లక్షల మందిలా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఇతర వర్గాలు ఉన్నారు. అవును, ఒక్క స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇచ్చింది ఉన్నదా? ఓకే అన్న, అట్లా ఇవ్వకపోవడం కేసీఆర్ చేసింది తప్పే అని అనుకుందాం, మనం అనుకుందాం. మరి బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉండి దేశాన్ని ఏలుతున్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కింద? ఈ మధ్యలో ఒక 15 రోజుల క్రితం 75,000 ఉద్యోగాలని ఒకటే రోజు ప్రధానమంత్రి గారు వాళ్లకు మెయిల్స్ ద్వారా వాళ్ళ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ ఇచ్చాడు. జస్ట్ 2 మంత్స్ కింద 74,000 మంది ఉద్యోగాలు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలలో చేరిపోయారు. ఎట్లా? మీరు నెట్లో కొట్టి చూడండి, మీరు చూడండి. ఒకటే రోజు 75,000 మంది ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిండో లేదో వాళ్ళతోటి ఎగ్జామ్. అసలు వాస్తవానికి ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా భారతదేశానికి అని చెప్పింది. ఏవవి ఇప్పుడు భారతదేశానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఆయన ఎప్పుడు కూడా మీకు డైరెక్ట్గా చెప్పలే. ఏమన్నారే మరి? ఉద్యోగ అవకాశాలని అనేక రూపాలల్లో వాళ్లకు సదుపాయం కల్పిస్తాము అన్నారు. అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తేనే లెక్క కాదు, వాళ్లకు అనేక రూపాలల్లో ఉద్యోగ వసతులను కల్పించడం. ఈ దేశంలో స్టార్టప్ ఇండియా పేరు మీద, ఎంఎస్ఎంఈ పేరు మీద, ముద్రా లోన్ల పేరు మీద అనేక రూపాలల్లో చిన్న సన్నకారు చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా చేయుతనిచ్చి వాళ్ళని వాళ్ళ భుజస్కంధాల మీద వాళ్ళని వ్యాపారాలు చేసుకునేటువంటి శక్తిని ప్రధానమంత్రి గారు ఇచ్చారు. ఏదైతే పోస్టల్ కానీ, రైల్వే కానీ, సిఐఎస్ఎఫ్ కానీ అనేక డిపార్ట్మెంట్లలో ఈ మధ్యలో 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మీరు కావలసి నెట్ల కొట్టి చూ. వాస్తవానికి సరే అన్న, మాట్లాడతా. కొంతమంది అంటే మీ బీజేపీ నాయకులకో లేకపోతే బీజేపీ కార్యకర్తలకో అవి లబ్ధి చెందుతుండొచ్చు, కానీ నేను అనేది ఒక్క నిమిషం అన్న. గ్రామాల్లో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో చూద్దాం, గ్రామ స్థాయిలో ఎటువంటి లోన్లతోటి ఎంతమంది లబ్ధి పొందుతారు చెప్పగలుగుతారా? మీ కాన్స్టిట్యున్సీలే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీ కాన్స్టిట్యున్సీలే, నేను అదే చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్గా ఎవరికి కూడా లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు కొంత నిధులు, ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు, ఎస్టీలకు ట్రైకార్ కానీ మాడ కానీ ద్వారా నిధులు ఇస్తుంది. ఓకే, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది. డైరెక్ట్గా మోడీ గారు ఇక్కడొచ్చి ఇంటర్వ్యూలు పెట్టి లోన్లు ఇవ్వరు, ఇక్కడ అటువంటి ఫెసిలిటీ ఏముండదు. ఏది కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే చేయాలి. నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ గ్రామాలలో ఇచ్చినటువంటి గొర్రెలు కానీ, ఇవాళ ముదురాజులకు ఇచ్చినటువంటి ఫిష్ ఏదైతే చేపల పెంపకం కానీ, మీరు ఒక్కసారి నీలి విప్లవం ద్వారా నరేంద్ర మోడీ గారు చేప గుడ్డు కాడికి వెళ్ళి చేప పిల్లదాకా ఇచ్చేటువంటి సబ్సిడీ ఇచ్చేటువంటి డబ్బుతోటే ఇలా గ్రామాలలో ఈ ఉన్నటువంటి చెరువులలో ఈ చేప పిల్లల పెంపకం జరుగుతుంది. కేవలం తెలంగాణలోనే కాదు, భారతదేశం అంతా కూడా నీలి విప్లవం పేరు మీద ఇవాళ ముదురాజులకు డీసీఎంలు కానీ, అటోలు కానీ, చిన్న చిన్న లూనా మోపెడ్లు కానీ
ఇవాల గ్రామాలల్ల ముదిరాజులకు వచ్చినాయంటే అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీవి. సింగిల్ 1 ఎంపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. మీరు మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా ఇస్తనేమో కేంద్ర ప్రభుత్వం, ముడితనేమో కేంద్ర ప్రభుత్వం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం. నేను చెప్పడం కాదు, మీరు ఆ స్కీమ్ మీరు ఎప్పుడన్నా ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీరు వెళ్ళండి, మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క స్కీమ్లా 20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి కోటి రూపాయల వరకు కూడా ఫిష్ పాండ్ పెట్టుకునేటువంటి వసతులు ఇచ్చింది. మన రాష్ట్రంలో మరి మస్తు మంది ముదిరాజులు ఉన్నారు, ఎందుకే గంత మంచి ఇవన్నీ ఇచ్చినాయి. ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ వరకు ముదిరాజులకు వచ్చినవంటే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వానిదే. కావలిస్తే మీరు పోయి ఆ నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళేదా మీరు ఎంక్వైరీ చేయండి.